రండి రండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా తెలుసు కదా నేను మీ లహరిక గీయాల మొచ్చి ఇక్కడ సాయిబాబా టెంపుల్ నుంచి హిందూ టెంపుల్ దాకా ఈ రోజు శ్రీ జగన్నాథ్ రథయాత్ర ఉందని ఇన్విటేషన్ వస్తే పొద్దునాము ఈ ఉత్తవ కానీ పొద్దున్న లేచి ఒక మీడియం సైజ్ అంత ట్రే ఆలుగడ్డ ఫ్రై చేసుకొని తీసుకుపోయినా ఇక మన ఆట ఆటపాటలతో ధూమ్ ధామ్ అయింది ఇక ఈ రథయాత్ర అయినాక ఇక్కడ అప్నా బజార్ లా దివాళీ సైల్ నడుస్తుంది అంటే పోయినాము అప్నా బజార్ లో ప్రతిసారి దివాళీ టైమ్ లా ఇట్లా ఆఫర్స్ పెడతాడు ఎగ్జాంపుల్ ఆఫర్ ఎట్లుంటుందో చెప్పాలంటే ఇప్పుడు తూర్తల ప్యాకెట్ ఉంది అనుకో అది నార్మల్ టైమ్స్ లో ఫోర్ రిల్పీస్ బ్యాగ్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ కి వస్తుంది ఇప్పుడు దివాళీ సేల్ లో త్రీ పాయింట్ నైన్ వస్తుంది టూ డాలర్స్ సేవ్ అవుతాయి కదా అందరి ఇంట్లల్ల ఈ పప్పులు అయితే కంపల్సరీ కదా ఇప్పుడు ఇండియన్ స్టోర్స్ దూరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి కూరగాయలు లేవనుకో టక్కున ఈ పప్పు వండుకోవడానికి ఉంటుంది ఇప్పుడు అందరి విషయాలకైనా మన విషయమే చెప్తా మేము ఎట్లా ప్లాన్ చేసుకుంటాం అంటే ఇప్పుడు మన వెంకట్ ఆఫీస్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంటాడు ఈ కూరగాయలు అయిపోయినాయి ఆ కూరగాయలు అయిపోయినాయి అంటే టక్కున ఓనికి ఉండదు కదా ఇప్పుడు మన కొత్తింటికి కొంచెం దూరము నేను కూడా ఇద్దరు పిల్లలతో బిజీగా ఉంటాయి కాబట్టి ఒకేసారి ఇట్లా బల్క్ తెచ్చుకుంటాము ఈ చాయ్ పత్తి పప్పులు ఉప్పులు అయితే తొందరగా ఖరాబ్ కావు కాబట్టి బల్క్ గా ఒకేసారి తెచ్చుకుంటాము ఇక మళ్ళీ మనకి ఈ కూరగాయలకి చికెన్లకి మటన్ కి అయితే పోక తప్పది అప్పుడు ఏం చేస్తామంటే అవే ఉంటాయి కాబట్టి తక్కువ తీసేసుకుని వస్తాము అప్పుడు టైం సేవ్ అవుతది ఇప్పుడు మళ్ళీ ఈ పప్పులు ఇట్లా ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకుంటే డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఇక ఇండియన్ స్టోర్స్ కి పోవడం దూరం అవుతుంది కాబట్టి ఇట్లానే ఇవన్నీ ఉన్నాయి అనుకో పప్పులు అప్పుడు కూరగాయలు లేనప్పుడు టక్కున వండుకోవడానికి వస్తుంది అని చెప్పి మేము అట్లా ప్లాన్ చేసుకుంటాము ఇప్పుడు అంటే ఇండియన్ స్టోర్ కి దూరం ఉందని ఇట్లా తెచ్చుకుంటుందా ఏంది అని కాదు మాకు పాతింటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇక్కడ టెన్ మినిట్స్ పోతే పటల్ బ్రదర్స్ ఇక్కడ టెన్ మినిట్స్ పోతే అప్న బజారు అప్పుడు కూడా ఏం చేస్తుంటే అంటే ఇట్లానే పప్పులు ఆఫర్ లో ఉన్నప్పుడు ఆఫర్ లో లేనప్పుడు అయినా ఇట్లనే ఎక్కువ తెచ్చుకొని పెట్టుకొని కూరగాయలకు పోయి తక్కువ కూరగాయలు చికెన్ మటన్ తెచ్చుకుంటుంది టైం సేవ్ అవుతుంది అన్న అంతే ఆ లో మనం ఇంకేదైనా వేయచ్చు కదా అని మా ప్లాన్ అప్పటి నుంచి ఇక్కడ ఐటమ్స్ చూపిస్తున్నా కదా అవన్నీ ఆఫర్ లో ఉన్నవి ఇక్కడ రస్క్ ఉంది కదా ఈ రస్క్ ఆఫర్ లేకముందు టూ డాలర్స్ ఫార్టీ నైన్ సెంట్స్ ఇప్పుడు ఆఫర్ తోని వన్ డాలర్ నైన్టీ నైన్ సెంట్స్ కి వస్తుంది ఇగో ఇక్కడ రకరకాల బియ్యం బస్సలు ఉన్నాయి ఇవైతే కొన్ని ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే అన్ని ఆఫర్ లో లేవు కానీ బల్క్ ఐటమ్స్ నింపారు అక్కడ ప్రైజ్ పెట్టారు మనకి ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చూస్తున్న ఆఫర్ లెండి మేమైతే వైట్ రైస్ మొత్తం తినము వైట్ రైస్ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ మూడు వండుతా ఇక్కడ ఒకటి రెడ్ రైస్ బ్యాగ్ అనిపించింది అది అయితే ఫుల్ ప్రైజ్ ఉంది టెన్ కేజీస్ బ్యాగ్ కే ట్వంటీ సెవెన్ డాలర్స్ ఉంది హెల్దీ కదా అని చెప్పి తీసుకుంటున్నాము ట్రై చేస్తాం ఇది ఇంతకు ముందు ఒకసారి శ్రీలంకన్ రైస్ తీసుకున్నాము అదైతే కొంచెం గట్టి గట్టిగా అవుతుంది ఇది ఎట్లా అవుతుందో చూడాలి ఇంటికి పోయినాకోండి ఇక మనం అయితే చాయ్ రోజు అవుతుంది వస్తదని చెప్పి రస్కు తీసుకున్నా ఇండియా మంచి బిస్కెట్లు కేకులు ఇష్టం ఇది ఆప్షన్ లేదు కాబట్టి ఇదే తీసుకున్నా అప్నా బజార్ రైస్ అంట ఇది ఫార్టీ ఎల్బీస్ బ్యాగ్ ఫిఫ్టీ డాలర్స్ వస్తుంది ఇది అయితే మనకి ఏం అవసరం లేదు ఇక్కడ ఆఫర్ లో ఆలివ్స్ కూడా ఉన్నాయి ఈ పెద్ద డబ్బా ట్వెల్వ్ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఈ ఆలివ్స్ అయితే ఉత్తగా తిన్నా సలాడ్ లో వేసుకొని తిన్నా బాగుంటది ఈ కాజులు ఇవైతే మన ఆరోగ్య అతరుకి మస్తు ఇష్టము ఈ అప్పుడప్పుడు ఉప్మా వేస్తా కూరలలో కూడా ఒకటి తీసుకున్నా మన ఆరవకి ఉప్మా ఉప్మాండ ఇష్టము అందుకని వాళ్ళ కోసం ఉప్మా ప్యాకెట్ తీసుకుంటున్నా ఇదైతే ఆఫర్ లో ఉంది ఫోర్ ఎల్బీస్ ప్యాక్ ఫైవ్ పాయింట్ నైన్టీ నైన్ డాలర్స్ వచ్చింది ఇక బేసన్ పిండి కూడా ఉంది కానీ అది మనకు అవసరం లేదు మన ఇంట్లో ఆల్రెడీ స్టాక్ రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఇప్పటి నుంచి నాకు నచ్చినవి తీసుకుంటున్నా కదా ఇక పోహ మన కనిపించి తీసుకుంటున్నాడు ఇది కూడా ఆఫర్ లో ఉంది ఫోర్ ఎల్బీస్ బ్యాగ్ టూ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఉంది నేను మంచిగా స్నాక్స్ చేస్తా పేలలు అటుకులు ఓట్స్ వేసి ఈ సాపుదన ఇది కూడా ఆఫర్ లో ఉంది ఫోర్ ఎల్బీస్ బ్యాగ్ త్రీ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఉంది ఓ మైదా పిండి అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది ఇది ఫోర్ ఎల్బీస్ బ్యాగ్ త్రీ డాలర్స్ ఫార్టీ నైన్ సెంట్స్ ఉంది మన దగ్గర మైదా పిండి లేదు అసలు తక్కువ యూజ్ చేస్తాము అందుకని ఒకటే ప్యాకెట్ తీసుకున్నా ఇది పరివర్ బ్రాండ్ బేసన్ పిండి ఇది ఫోర్ ఎల్బీస్ ప్యాక్ త్రీ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఉంది చిన్న దాల్ ఇది కూడా ఆఫర్ లో ఉంది ఫోర్ ఎల్బీస్ ప్యాక్ ఫైవ్ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఉంది ఇది ఎక్కువ వాడ కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకున్నా ఇంట్లో అసలు లేదని ఏ మూ దాల్ ఇది కూడా ఎక్కువ వాడతాను నేను ఇంట్లో అందుకని రెండు ప్యాకెట్లు తీసుకున్నా ఇప్పుడు అయితే ఇది కంపల్సరీ ఉండాల్సిన పప్పు దాల్ ఇక మస్తు పప్పులు చేస్తా నేను పప్పుచారు పాలకూర పప్పు బచ్చలకూర పప్పు ఇట్లాంటివి ఎక్కువ వేస్తా ఇక మనకి మూడు ప్యాకెట్లు మన ఫ్రెండ్ వాళ్ళకి మూడు ప్యాకెట్లు తీసుకుంటున్నా ఇది పరివార్ బ్రాండ్ తుడుదాలు ఇది ఫోర్ ఎల్పిస్ బ్యాగ్ త్రీ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఉంది వీడిని చూసినా కార్ట్ లో సామాన్లు ఎక్కువైపోయినాయి వాడు అందులోనే మసులుతున్నాడు అందుకని చెప్పి వాడికి కింద దింపేసిన వీడు ఓకే గానీ అతని కింద తీసి మొత్తం సదురుతాడు అందుకని చెప్పి వాడి నాన్న కూర్చోబెట్టిన ఓ ఇక్కడ చూసినరా లక్ష్మి బ్రాండ్ తుడుదాలు ఉంది ఇంతకుముందు మనం పరివార్ బ్రాండ్ తుడుదాలు తీసుకున్నాం కదా అది కూడా ఫోర్ ఎల్పిస్ ఇది కూడా ఫోర్ ఎల్పిసే సేమ్ ప్రైస్ ఫోర్ ఎల్బీస్ ప్యాక్ కి త్రీ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఇది కలర్ఫుల్ గా ఉంది కాబట్టి పరివార్ది తీసేసి నేను లక్ష్మి బ్రాండ్ తీసుకుంటున్నాను మన వెంకటైన ఆరో ఫేవరెట్ పల్లీలు ఇది మన ఇంట్లో ఆల్రెడీ ఒక ప్యాక్ ఉంది ఇంకోటి తీసుకుంటున్నా ఇది కూడా ఆఫర్ లో ఉంది ఇది ఫోర్ పీస్ ప్యాక్ ఫైవ్ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఉంది ఫ్రెండ్ వాళ్ళు ఒక మూడు తీసుకురామన్నారు తీసుకున్నా ఏ ఈ పెసర్లు ఇవైతే నేను స్ప్రౌట్స్ చేస్తా పెసరట్టు చేస్తా ఇక మనకు ఒకటి తీసుకున్న ఇంట్లో ఒకటి ఉంది ఫ్రెండ్ వాళ్ళు తీసుకురామంటే వాళ్ళకు కూడా తీసుకుంటున్నా పెసర్ల ప్యాక్ కోరల్ బీస్ ప్యాక్ కి త్రీ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఇంతకు ముందు మన వెంకట్ అట్కులు తీసుకున్నాడు కదా నేను పేలాలు తీసుకుంటున్నా మరి సమానత్వం కదా అట్కులు తీసుకొని పేలాలు తీసుకోకపోతే ఫీల్ అయితాయి కదా ఇక న్యూడిల్స్ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇది ఒక ప్యాక్ త్రీ డాలర్ నైన్ సెంట్స్ గుమ్మడికాయ మొన్న ఇట్లా తీసుకొచ్చి గుమ్మడికాయ పులుసు వేస్తాము మస్తు వచ్చింది గుమ్మడికాయ కూర వేద్దామని చెప్పి తీసుకున్నాము ఇది ఎల్బి కి వన్ డాలర్ నైన్టీ నైన్ సెంట్స్ అంట ఇవి ఎప్పుడు ఉంటాయి ఇది ఆఫర్ ఏం లేదు నార్మల్ ప్రైజే ఇది అమ్మాస్ సోనా మసూరి రైస్ ఇది కూడా ఆఫర్ లో ఉంది ట్వంటీ ఎల్బీస్ బ్యాగ్ ఫోర్టీన్ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఉంది ఫ్రెండ్ వాళ్ళకు ఒక ఫోర్ బ్యాగులు మనకు ఒక టూ బ్యాగులు తీసుకున్నాము పట్నా లాంగ్ రన్ బాస్మతి రైస్ ఉంది ఫ్రెండ్ వాళ్ళు రెండు బ్యాగులు తీసుకురామన్నారు ఇది టెన్ ఎల్బీస్ ప్యాక్ నైన్ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఉంది మనం కూడా ట్రై చేద్దామని ఒకటి తీసుకున్నాము ఇప్పుడు నా ఫేవరెట్ నాటుకోడి నాటుకోడి దీనికి మస రోజు అయితుంది అని చెప్పి తీసుకున్నాము ఒక కోడి సిక్స్టీన్ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ ఇది ఆఫర్ లో లేదు ఎప్పుడు లే ప్రైస్ ఫ్రెండ్ వాళ్ళకి కూడా నార్మల్ చికెన్ తీసుకున్నాము ఇప్పుడు చపాతి పిండి సెక్షన్ చపాతీ పిండిలు కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇదిగో లక్ష్మి బ్రాండ్ ది ట్వంటీ త్రీ డాలర్స్ నైన్టీ నైన్ సెంట్స్ అంట ట్వంటీ ఎల్బీస్ బ్యాగ్ కానీ ఇక్కడ ఆఫర్లు ఉన్నాయి అసలు లేనే లేవు మొత్తం అయిపోయినాయి ఉర్రద్ధాలు కూడా ఆఫర్ లో ఉండే ఇక దోశలు ఇడ్లీలు వడలు ఇట్లా చాలా మంది తింటారు కదా అసలుకి ఆ పప్పు కూడా దొరకలేదు ఈ చపాతి పిండి ఆఫర్ లో లేకపోయినా మనకు కావాలి కాబట్టి ఏదో ఒక పిండి అయితే తీసుకున్నాము కెనరా కుకింగ్ ఆయిల్ డబ్బా కూడా ఆఫర్ లో ఉండే పెద్ద డబ్బా అది కూడా తీసుకున్నాము ఇక తొందర తొందర షాపింగ్ చేసుకుని బయటకు వచ్చినాము అప్నా బదర్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు అవును చెప్పడం మర్చిపోయినా అప్నా బదర్ దివాళి సీల్ అయితే అక్టోబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది మీకు దగ్గర ఉన్న వాళ్ళకి కావాలంటే పోయి తెచ్చుకోవచ్చు నేను చేసిన ఈ వీడియో కొంతమంది కన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఇప్పటి నుంచి మన ప్రతి ఒక్క వీడియోలలో మన వీడియోకి కామెంట్ చేస్తారు కదా వాళ్ళ పేరు చెప్పి హై చెప్దాం అనుకుంటున్నా మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ హాయ్ స్ఫూర్తి విజయ్ బ్రో హాయ్ మాధురి ఎలా ఉన్నావు మోక్షిత్ బాగా సతయిస్తున్నాడా నిన్ను